హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ప్రైవేట్ టీచర్స్ అయితే మరొక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, నవంబర్ 2వ తేదీ స్కూల్స్ తెరుస్తారనే ఆశాభావంతో చాలామంది ప్రైవేట్ టీచర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశాలకు కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎందుకంటే నవంబర్ 30 దాకా స్కూల్స్ తెరవద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇదే నిజమైతే ప్రైవేట్ టీచర్స్ మరో దారి ఎంచుకోవడం మంచిది. గత కొద్ది నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్స్ నవంబర్ 2వ తేదీ స్కూల్స్ తెరుస్తారనే ఆశాభావంతో ఉన్నారు. అయితే నవంబర్ 30 వరకు స్కూల్స్ తెరవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు అన్లాక్ 5లో భాగంగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత తెరుస్తారా అన్న గ్యారంటీ లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ తెరవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. కరోనా ఇంకొక సంవత్సరం వరకు మందు వచ్చే ఛాన్స్ లేదని చెప్పి తెలుస్తోంది. కాబట్టి డిసెంబర్ తర్వాత అయినా స్కూలు తెరుస్తారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ప్రైవేట్ టీచర్స్, మన సొంత కాలం మీద నిలబడడానికి ఏదో ఒక దారి వెతుకోవడం మంచిదని నా అభిప్రాయం. సో యాజ్ ఎ ప్రైవేట్ టీచర్ నేను కూడా ఏదో ఒక దారి వెతుకోక తప్పదు. సో ఫ్రెండ్స్, ఇది బ్రేకింగ్ న్యూస్ అయినప్పటికీ చాలా బాధాకరమైన న్యూస్ ప్రైవేట్ టీచర్స్ అందుకి. సో ఫ్రెండ్స్, సో మనకు మంచి రోజులు వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ చేరేటట్టుగా నన్ను సపోర్ట్ చేయండి. ఇది నాకు ఒక పార్ట్ టైం జాబ్గా పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.